హాయ్ ఫ్రెండ్స్, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు పువ్వులను చూస్తే ముఖం వికసిస్తుంది. వాటిని చూస్తే ఎవరికైనా ఆహ్లాదంగా అనిపిస్తుంది మనస్సు. అందుకే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ల దగ్గరికి పూలను తీసుకెళ్తారు. అదేంటో, పూలకు గాయాలను మాన్పే శక్తి కూడా ఉంది. కొన్ని రకాల పూలు మనస్సుకి ఆహ్లాదాన్నిస్తే మరికొన్ని పూలు ఔషధ గుణాలతో ఆరోగ్యాన్ని నిలబడతాయి. మరి ఈనాటి వీడియోలో ఇలా ఔషధ గుణాలు పుష్కలంగా ఉండి మనందరికీ తెలిసిన మందార పూలతో హెయిర్కి అద్భుతమైన సీరం తయారు చేసుకుందాం. ఇంతవరకు మీరు ఈ సీరంని తయారు చేసుకుని ఉండరు, చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇక ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్ కలపనే కలపము. ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తో అద్భుతమైన సీరం తయారు చేసుకోబోతున్నాం. ఇది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొంతమందికి హెయిర్ ఒత్తుగా ఉండి పొడవుగా ఉంటుంది. కానీ ఏం లాభం, నుదురు భాగంలో ఖాళీ అయిపోయి చిన్న చిన్న బేబీ హెయిర్ కనిపిస్తూ, అది కూడా వైట్ హెయిర్లా కనిపిస్తూ ఉంటుంది. వెనకాల బారెడు జుట్టుండి మాత్రం ఉపయోగమేంటి? ముందు భాగమంతా ఖాళీ అయిపోయి రాలిపోయి బాల్ హెడ్ అయిపోతే ఉపయోగమేమిటి? అయితే డోంట్ వర్రీ, ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సీరం చాలా అద్భుతంగా రిజల్ట్ ఇస్తుంది. వారానికి 2 సార్లు చొప్పున మీరు చక్కగా అప్లై చేసుకుంటే మీరు కోల్పోయిన జుట్టు, అది కూడా మీ నుదురు భాగంలో జుట్టు చక్కగా ఎదుగుతుంది. అంతేకాకుండా బాల్ హెడ్ ఉన్నవాళ్ళు కూడా ఈ సీరం రెగ్యులర్గా వాడితే హెయిర్ గ్రోతింగ్ చూస్తారు. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీ లైక్ ఈ వీడియోను మరింత మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళదాం. ఈ సీరం తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావలసినవి మందార పూలు. ఈ ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తోనే మనం ఈరోజు ఈ రెమెడీ తయారు చేసుకోబోతున్నాం. మీకు సాధ్యమైతే ఎన్ని పువ్వులు దొరికితే అన్ని తెచ్చుకోండి. ఇక్కడ నేను 2 గుప్పిళ్ల వరకు తీసుకున్నాను. మీకు ఎన్ని దొరికితే అన్ని మందార పూలు తెచ్చి తొడిమలు తీసేసి శుభ్రంగా కడిగేయండి. పూలను ఇలా కడిగేసిన తర్వాత మందార పూలను ఒక గిన్నెలో వేసుకొని 1/2 లీటర్ వాటర్ వరకు వేసుకోండి. అంటే నేను తీసుకున్న పూలను బట్టి వాటర్ క్వాంటిటీ వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ పూలు తీసుకుంటే దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఈ వాటర్ కూడా ఇంతే వెయ్యాలి అనే రూలేమీ లేదు. మీ పూలను బట్టి పూలు మునిగే వరకు చక్కగా వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న మందార పూలను స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగించండి. మందార పూలను ఇలా కొంచెం కదుపుతూ ఉండాలి, పైకి తేలిపోతాయి కదా. అలా కలుపుతూ ఉంటే చక్కగా దానిలో సారమంతా వాటర్లోకి వస్తుంది. చూడండి, అచ్చం ద్రాక్షరసంలా లేదు కలర్. మందార పువ్వులలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలుంటాయి. ఇది జుట్టుకి పోషణనిస్తాయి. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుని ఒత్తుగా చేస్తుంది. ఇందులోని నూనె, హెయిర్ ప్యాక్ జుట్టుని బలంగా చేయడంతో పాటు జుట్టు పెరిగేలా చేస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. దీనికి ట్రీట్మెంట్ చేయకపోతే జుట్టు రాలడం క్రమంగా పెరిగిపోతుంది. ఇక ఎవరూ ఆపలేరు కూడా, చివర్లు చిట్లిపోతూ ఉంటాయి. స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ని దూరం చేసేందుకు మందార నూనె, మందార హెయిర్ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ చక్కగా నయం చేస్తుంది. మందార పువ్వులో ఫ్లేవనాయిడ్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ ఫ్లేవనాయిడ్స్ తలలో రక్త ప్రసరణను పెంచుతాయి. అమైనో ఆమ్లాలు జుట్టులో కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది జుట్టుకి మెరుపునందిస్తుంది, జుట్టుని పొడుగ్గా, జుట్టుని చిక్కగా చేస్తుంది, అంటే ఒత్తుగా ఉంటుందన్నమాట. చుండ్రు తగ్గడానికి మందార పూల నూనె కూడా వాడుకోవచ్చు. అయితే ఇది మార్కెట్లో దొరుకుతుంది, మీరు ట్రై చేయండి. ఆయుర్వేద షాపుల్లో అయితేనే కొనుక్కోండి. చుండ్రు వెంట్రుకల కుదుళ్లని బలహీనపరుస్తుంది, దీంతో జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. కాబట్టి జుట్టు పెరగాలంటే చుండ్రు సమస్యలు దూరం చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మందార పూల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో. అందుకని ఈ సీరం మీరు తప్పకుండా తయారు చేసుకోండి, అస్సలు డౌట్ పడకండి. చూడండి, ఆల్మోస్ట్ మందార పూలన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయి మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి చల్లారనివ్వండి. ఈ మందార పూలు 1-10 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఈ పువ్వులు బాగా ఉడికిపోతాయి. 10 నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో మరొక బౌల్లోకి ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోండి. అయితే ఇలా ఉడికిన మందార పూలు మనం మళ్ళీ వాడుకుంటాం కాబట్టి ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకోండి. ఇవి కూడా బాగా చల్లారిపోయాయి కాబట్టి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ ఉడికిన మందార పూలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మెత్తగా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి. చూసారా,
ఇలా చేత్తో పట్టుకుంటే లిక్విడ్లా ఉండాలి తప్ప మరేమీ తగలకూడదు. అంతవరకు మెత్తగా గ్రైండ్ చేసేయండి. చూడండి ఎలా గ్రైండ్ అయిందో. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన ఈ మందార జెల్ని మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మందార వాటర్ ఉంది కదా, అందులో వేసి కలిపేయాలి. ఆల్మోస్ట్ మొత్తం అంతా కలిసిపోవాలి, ఎక్కడా వాటర్ కనిపించకూడదు. తొందరగానే కలిసిపోతుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. చక్కగా ఇలా కలిసిన తర్వాత చూసారా ఎంత చిక్కగా సీరం రెడీ అయిందో. మీరు చేయాల్సిందేంటంటే, ఒకవేళ వాటర్ కంటెంట్ ఎక్కువైపోయి మీ మందార పేస్ట్ తక్కువ ఉందని మీకు అనిపిస్తే కొంచెం మందార వాటర్ పక్కకు తీసుకోండి. మీ పేస్ట్ ఎంత క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీకి తగినట్లుగా ఈ పేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మరీ వాటర్ వాటర్గా ఉంటే హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ చిక్కగా అనిపిస్తే మీరు పక్కన పెట్టిన వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపారు కదా, దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు చక్కగా మరిగించుకోవాలి. ఇలా చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా నురుగ నురగలా వచ్చే వరకు చక్కగా మరిగించాలి. ఎందుకంటే ఇది సీరం కదా, కొన్ని రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇలా మళ్ళీ బాయిల్ చేయాల్సిన అవసరం ఉంది. చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయో. మొత్తమంతా బాగా ప్రాపర్గా మరిగింది అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. అయితే దీన్ని వడకట్టాల్సిన పని లేదు. అలా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడు వాడుకోవాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో చాలా రోజులు ఉంటుంది, అంటే ఇంచుమించు ఒక 2-3 నెలల వరకు ఉంటుంది. మీరు నిరభ్యంతరంగా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన హెయిర్ సెరం రెడీ అయిపోయింది కదా. ఇది మీకు మార్కెట్లో ఎక్కడా దొరకదు, గుర్తుంచుకోండి. మీరు మార్కెట్లో ఏది మందారం సంబంధించి దొరికినా అవి నిల్వ ఉండడానికి ఖచ్చితంగా కెమికల్ కలుపుతారు. కాబట్టి ఇలా మీకు దొరికినప్పుడు ఇలా పచ్చి మందారాలతో నేను చెప్పిన విధంగా ఇలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 2 సార్లు ఖచ్చితంగా వాడి చూడండి. మీ నుదురు దగ్గర మీరు కోల్పోయిన జుట్టంతా చక్కగా ఎదిగి తీరుతుంది. బాల్ హెడ్ మీద రాస్తే కూడా చక్కగా హెయిర్ రావడం మీరు చూస్తారు. ఈ 2 మాత్రమే కాకుండా మొదటిగా జుట్టు రాలే సమస్య పోతుంది. ఇదే కదా పెద్ద ప్రాబ్లం. ఉన్న జుట్టు ఊడిపోతూ ఉంటే ఏమి రాసినా ఏం ప్రయోజనం ఉంటుంది. అందుకని జుట్టు రాలే సమస్య తొందరగా తగ్గిపోతుంది. ఇక చుండ్రు కానీ, దురదలు, మరే ఇతర ర్యాషెస్ అయినా సరే ఈ ఆయిల్ క్రమేణా రాస్తూ ఉంటే చక్కగా అవన్నీ కూడా పోతాయి. హెయిర్ అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు మీ హెయిర్ అంతా పార్టిషన్స్ చేసుకుంటూ చక్కగా హెయిర్కి వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై చేయండి. ఏదో ఆయిల్ అప్లై చేసినట్టు కాకుండా థిక్గానే అప్లై చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు వాడి చూడండి. ఖచ్చితంగా జుట్టు పెరగకపోతే నన్ను అడగండి. ఇంకో విషయం ఏంటంటే, మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసే ముందు ఖచ్చితంగా మేము కూడా వాడి చూడాలి కదా. అందుకోసం అన్ని రకాల హోమ్ రెమెడీస్ మేము అప్లై చేసి మా ఫ్రెండ్స్కి మా రిలేటివ్స్కి ఇచ్చి వాళ్ళు వాడి ఆ ఫీడ్బ్యాక్ చెప్పిన తర్వాతే ఇటువంటి రెమెడీస్ మీకు అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ధైర్యంగా ఈ మందార సీరంని తయారు చేసుకుని వాడి చూడండి. అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్పే ఒక విషయం ఏంటంటే, సఫిషియెంట్గా తగినంత వాటర్ తాగడం మర్చిపోకండి. మన బాడీలో కరెక్ట్గా వాటర్ కంటెంట్ ఉంటే చాలా రకాల రోగాల నుంచి బయటపడవచ్చు, అది హెయిర్ అయినా స్కిన్ అయినా సరే. అలాగే తేలిగ్గా అరిగే ఆహారాన్ని తినడం మర్చిపోకండి. అరుగుదల శక్తి లోపిస్తే కూడా చాలా రకాల రోగాలు మనం భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ 2 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఈ సీరంను తప్పకుండా ట్రై చేయండి, అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.